Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎత్తును కాదు మనసును చూసి మనువాడింది. రెండడుగుల ఎత్తున్న డిగ్రీ కురాడితో నాలుగడుగుల యువతి పెళ్ళి. అబ్బాయి ఎత్తు రెండడుగులు, డిగ్రీ చదివాడు. వధువు ఎత్తు నాలుగడుగులు, 8వ తరగతి వరకు చదువుకుంది. ఇద్దరూ పరస్పరం ఇష్టపడడంతో పెద్దలు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు ఇట్టే ఆకట్టుకుంటాయి, మనసులను కట్టిపడేస్తాయి, గుండెల్లో సంతోషాన్ని నింపుతాయి. కులం, మతం, ప్రాంతం తేడా చూడకుండా ఆ వధూవరులను ప్రజలంతా మనసారా ఆశీర్వదిస్తూ ఉంటారు. చిత్తూరు జిల్లాలో ఓ అంధుడిని ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన గురించి మీరు వినే ఉంటారు. గ్రుడ్డివాడిని చేసుకుని ఏం సుఖపడతావని అందరూ అంటున్నా ఆమె పట్టించుకోలేదు. మనసుకు నచ్చిన వాడినే మనువాడింది. పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిందే అయినా తనకంటే ఎత్తు తక్కువ ఉన్న వ్యక్తిని ఓ యువతి పెళ్లాడింది. నరుడి ఎత్తు 2 అడుగులు కాగా వధువు ఎత్తు 4 అడుగులు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి శాంతినగర్కు చెందిన దేవరపల్లి శ్రీనివాస్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతడు చిన్నప్పటి నుంచి ఎత్తు తక్కువగానే ఉండి 2 అడుగుల ఎత్తు మాత్రమే పెరిగాడు. ఇటీవలే అతడికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన గొల్లపల్లి బలరామ్మూర్తి, లక్ష్మీ దంపతుల చిన్న కుమార్తె సత్యదుర్గను ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. సత్యదుర్గ ఎత్తు 4 అడుగులు, 8వ తరగతి వరకు చదువుకుంది. ఇద్దరిది ఎత్తు సమస్య అయినా అబ్బాయి కంటే అమ్మాయి 2 అడుగులు ఎత్తు ఎక్కువ. అయినప్పటికీ పరస్పరం ఇద్దరూ ఇష్టపడడంతో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. శాంతినగర్లో క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారం వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వీరిద్దరి వివాహ వేడుకకు జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యుడు పీతాని బాలకృష్ణ హాజరు కావడం గమనార్హం. పెళ్లికి వచ్చిన అతిథులంతా నూతన జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు.